అటాక్ మీద రియాక్ట్ ఎలాగైనా జగన్పై హత్య యత్నం జరిగి వారం రోజులు గడిచిపోయింది. దాడి చేసింది ఎవరో తెలుసు. నిందితుడు శ్రీనివాసను క్షణాల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు దాడి చేశారన్న దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. పోలీసులు నిందితుడు శ్రీనివాసను కస్టడీలోకి తీసుకుని గత 4 రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో ఎలాంటి పురోగతి ఏమీ లేదు. అయితే ఇంతకీ బాధితుడిగా ఉన్న జగన్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. ఈ ఘటనపై జగన్ ఎక్కడా మాట్లాడలేదు. ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్ కు వచ్చిన జగన్ వెంటనే ట్వీట్ చేశారు. నేను క్షేమంగా ఉన్నాను, ఎటువంటి ఆందోళన అవసరం లేదు, దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో ప్రమాదం నుంచి బయటపడ్డానంటూ ట్వీట్ చేసి ఊరుకున్నారు. తర్వాత వైద్యుల సూచనల మేరకు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. భుజానికి 9 కుట్లు పడడంతో వైద్యులు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన విశ్రాంతి తర్వాత ఈ నెల 3వ తేదీ నుంచి తిరిగి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభిస్తారు. అయితే ఘటన జరిగిన వెంటనే డీజీపీ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులందరూ స్పందించారు. జగన్పై దాడి చేసింది ఆయన అభిమాని అని డీజీపీ చెప్పగా ముఖ్యమంత్రి, మంత్రులు జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. వైద్యం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం ఏముందని విశాఖలో మంచి ఆసుపత్రులున్నాయని కూడా వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా వైసీపీ నేతలు కూడా రివర్స్ అటాక్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే జగన్పై దాడి జరిగిందని దుయ్యబట్టారు. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని అన్నారు. నిష్పక్ష విచారణ జరగాలంటే థర్డ్ పార్టీ సంస్థతో విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా తనపై ఇంత రచ్చ నడుస్తున్నా జగన్ మాత్రం స్పందించలేదు. జగన్ ఏపీ పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో జగన్ ఈ ఘటనపై ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలియడం లేదు. కానీ ఈ నెల 3వ తేదీన తిరిగి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 6వ తేదీన విజయనగరం జిల్లా పార్వతీపురంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగానే జగన్ తనపై జరిగిన దాడి గురించి, ఆ తర్వాత ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ముఖ్యమంత్రి, మంత్రులు మూకమ్మడి దాడిపై గట్టిగానే స్పందించాలని నిర్ణయించుకున్నారు. మీడియా సమావేశం పెట్టి ఈ ఘటనపై స్పందించే కన్నా ప్రజల సమక్షంలోనే అటాక్పై రియాక్ట్ అవ్వాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో జగన్ ఆ రోజు ఏం మాట్లాడతారనని ఇటు వైసీపీ, అటు టీడీపీ వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. తాజాగా తన మనసులో విషయాలను హైకోర్టులో పిటిషన్ ద్వారా బయటపెట్టారు. తనపై హత్యకు కుట్ర జరిగిందని జగన్ స్వయంగా హైకోర్టులో పిటిషన్ వేయడంతో త్వరలో జరగనున్న బహిరంగ సభలో కూడా ఇవే విషయాలను ప్రస్తావించనున్నారు.